అలానే మీరు ఎలా జస్టిఫికేషన్ చేస్తారు తెలుగు మర్చిపోతారని చెప్పేసి. తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ పెట్టారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. తెలుగు మన ఏపీ దాటిన తర్వాత ఇంకెక్కడ ఉపయోగపడదు. ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల మంచిదే, కనీసం వాడు పక్క స్టేట్కి వెళ్ళైనా బతకగలడు. ఇంగ్లీష్ అండ్ హిందీ కంపల్సరీ నా దృష్టిలో. తెలుగు అనేది ఒక లాంగ్వేజ్ అంతే. ఆ లాంగ్వేజ్ ఏంటి, మన బేసిక్స్ తెలియడానికి, చదువుకోవడానికి, పాత కల్చర్, ఈ మన సంస్కృతం, ఈ పాతవి ఉంటాయి చూసారా పద్యాలు, అవి ఉన్నాయిగా, అవి నేర్చుకోవడానికి తప్ప నేను అంత ఇంకా లైఫ్లో ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది నేను అనుకోవట్లా. ఇంగ్లీష్ అండ్ హిందీ నేను కంపల్సరీ చేయాలనుకుంటున్నాను. అది మనం ఇచ్చిన పిల్లలకి గైడెన్స్ బట్టి ఉంటుంది. ఇంగ్లీష్ ఎక్కడెక్కడ బేసిక్ నెసెసరీ అనేది వాళ్ళకి తెలిస్తే డెఫినెట్లీ వాళ్ళే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓన్లీ పాస్ మార్కే ఇంగ్లీష్ చేయాలనుకుంటే మనం ఏం చేయలేం. అది తల్లిదండ్రులు చెప్పాలి, బేసిక్ ఇంగ్లీష్ నానా ఇది నేర్చుకుంటే నువ్వు ఎక్కడికైనా వెళ్తే ఉపయోగపడిద్ది అని. హిందీ కూడా పాస్ మార్కు లాగే పెట్టుకుంటే వాళ్ళే సఫర్ అవుతారు పిల్లలు. మనం ఇచ్చే పిల్లలకి గైడెన్స్ని బట్టి ఉంటుంది అనుకుంటాం. అది మనం అనుకుంటున్నాం తప్ప అలా అనేది జరగదు. ఎలాగో కంపల్సరీ సబ్జెక్ట్ పెట్టారు 10th వరకు, దానివల్ల తెలుగు మనగడిపోద్ది అనుకోవడం అనేది నేనైతే ట్రూ ఫ్యాక్ట్ అనుకోవట్లేదు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ కంపల్సరీ చేస్తే నెక్స్ట్ వచ్చే జరిగిన జనరేషన్కి అప్పుడు ఇంగ్లీష్ పేపర్లో వస్తుంది. మనం ఫస్ట్ నుంచి తెలుగు వాళ్ళు పెట్టుకున్నాం కాబట్టి ఇటు తెలుగులో ఒక పేపర్ క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు. మనం అట్లీస్ట్ ఇప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మొత్తం ఇంగ్లీషే అవుద్ది. భయం పోవడానికే కదా ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ మీడియం చేస్తుంది. అలా అనుకోకూడదు. దేని ఇంపార్టెన్స్ దాందే, తెలుగు అనేది ఒక సబ్జెక్టు, ఎంతవరకో అంతవరకే. దానివల్ల అంటే మొత్తం తెలుగు తీసేయమంటే మీరు అనొచ్చు తెలుగు మనుగడిపోద్ది అని. ఒక సబ్జెక్ట్ కింద ఉంచమని చెప్పారు కాబట్టి దానివల్ల మనకి ఎటువంటి ఇష్యూస్ ఉండవని నేను అనుకుంటాను. యాక్చువల్గా ఇంగ్లీష్కి ఇప్పుడు ప్రతి ఏఎంఎన్సీ కంపెనీలు వచ్చినా ఏదో వచ్చినా సరే ఇంటర్వ్యూస్ కానీ నుంచి ఏదైనా సరే ఇంగ్లీష్ కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు తెలుగు మీడియం చదివినంత మాత్రం నెక్స్ట్ ఇంగ్లీష్ వాడి తడబడితే వాడికి ఉద్యోగాలు రావు. ఇంగ్లీష్ ఫస్ట్ నుంచి నాలెడ్జ్ ఉండటం బెస్టే యాజ్ పర్ మై నాలెడ్జ్. తెలుగు మనగడకి అనేది మన ఆంధ్ర మనం పుట్టిందే తెలుగుదేశంలో. తెలుగు అనేది మన వాక్కులు మనం మాట్లాడేది అదంతా ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి దానికి సపరేట్గా గైడెన్స్ ఇవ్వాలి, దానికోసం సపరేట్గా నేర్చుకోవాల్సిన అంత అవసరం ఏం లేదు. ఆ విషయం ఇప్పటికీ చాలామంది ఉన్నారు హైదరాబాద్లో కూడా హిందీ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, తెలుగు చాలామందికి తెలియదు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కూడా. కానీ ఏంటంటే పోను సమాజంలో ఇంగ్లీష్కి హిందీకి ఇంపార్టెన్స్ ఉంటుంది. దాని మూలంగా ఇప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలకు గైడెన్స్ ఇవ్వడమే బెటర్ అనుకుంటున్నాను నేను కూడా. ఒకటండి, ఈ రోజున బస్సు ఎక్కి వెళ్ళాలి, ఎవరి కాళ్ళు డబ్బుల్ని లెక్క చేయట్లేదు, బస్సు వల్ల ఎక్కాలని అవసరం లేదు. ఎవరి కాళ్ళు స్కూల్కి ఆటోలు ఉంటున్నాయి, స్కూల్ బస్సులు ఉంటున్నాయి. ఎవరో పూర్ పీపుల్ తప్ప ఇక అది మనం చెప్పగలిగింది కాదు. ఈరోజు పూర్ పీపుల్ కూడా పెద్ద పెద్ద గవర్నమెంట్లో జరిపిస్తున్నారు, చదువుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అవునా కదా, ఏమీ తెలియని వాడు ఎన్ఎస్ఎం స్కూల్లో సీటు కోసం 100,000 రూపాయలు కడుతున్నారండి పేదోడు కూడా. ఈ రోజున మున్సిపాలిటీ స్కూల్లో ఎవరో చదివించట్లా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇలా ఇంగ్లీష్ మీడియం చేయడం మూలంగా రేపు పొద్దున్న ఫ్యూచర్ మొత్తం పిల్లలందరూ ఇక్కడ కూడా చదువుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. సామాన్యుడు కూడా మరీ ఐవీ ఎడ్యుకేషన్ అని పెద్ద పెద్ద లక్షలు డొనేషన్ కట్టకుండా వీటిలో నేర్చుకోవడం ఇది ఒక రకంగా మంచిదే నాకు తెలిసి. అయితే తెలుగే ఉండాలి, తెలుగు కూడా ఉండాలి కదా. ఇంగ్లీష్ ఏముంటే మాలాంటి వాళ్ళకి ఎలా తెలుసు, తెలుగు అంటే కొద్ది కొద్ది చదువుతారు ఎవరైనా సరే. ఇంగ్లీష్ అంటే అందరు చదవరు కదా, తెలుగు కావాలి కంపల్సరీ. తెలుగు ఉంటేనే కదా మనకి ఇప్పుడు మన మాతృభాష తెలుగు, ఆ తెలుగు ఉండాలి. అలాగని చెప్పి ఇప్పుడు అన్నిటికీ ఇంగ్లీష్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్ కూడా ఉండాలి. చాలామందికి ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉన్నారు, ఓన్లీ తెలుగు మీడియమే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మొత్తం ఇంగ్లీష్ మీడియం అయిపోతే తెలుగు చదివే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కదా. ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీషే రాస్తారు ఎవరి కాళ్ళు. తెలుగు ఇప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ చదవడం రానప్పుడు వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బంది అయినప్పుడు కంపల్సరీ జాబ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా ప్రతిసాట ఇంగ్లీష్ అయిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు కూడా మాట్లాడిపోతే అలాగా, కొన్ని మనం వేరే దేశంలో ఉంటలా, ఇంగ్లీష్ కంట్రీలు కాదు కదా మనది, తెలుగు రాష్ట్రం తెలుగు. ఎవరి రాష్ట్రంలో వాళ్ళ భాష మాట్లాడుకోవాలి ఖచ్చితంగా మెయిన్. అదే ముందున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ పెట్టుకున్నా తప్పే ఉండదు. ముందు తెలుగు ఇంపార్టెంట్ కానీ తెలుగు పెట్టాలి కంపల్సరీ. తెలుగు ఉంటేనే మంచిది, ఎందుకంటే అందరూ చదువుకునే వాళ్ళు ఉంటారు, కొద్ది కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉండాలి కదా. అది ఏదైనా సరే తెలుగు చదువుకుని ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు, పెద్ద ఏజోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఇంతకుముందు వాళ్ళు తెలుగు మీడియమే చదువుకుని ఉన్నారు, వాళ్ళందరూ ఇబ్బంది పడతారుగా. జాబుల పరంగా కానీ ఏదన్నా చదవాలన్నా కానీ ఏటన్నా ఏదన్నా అప్లికేషన్లో రాసుకోవాలన్నా కానీ ఏదైనా ఇబ్బంది అవుతుంది కదా. మొత్తం ఇంగ్లీష్ పెడితే ఇంగ్లీష్ చెప్పాలంటే ఎలా చెప్తారు, చెప్పరు కదా. వాళ్ళకి బతుకు తెరువు ఉండదు కదా, వాళ్ళకి ఇబ్బందే కదా. ఇదే తెలుగు వాళ్ళకి ఇబ్బంది, అలాగనే తెలుగు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళకి బతుకు తెరువు ఉండదు కదా. దేని ఏం చేయాలన్నా, జాబ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఇంగ్లీషే రావాలంటారు. ఇంగ్లీషే కావాలంటే దేని, కానీ ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ యుగం అయిపోయింది కాబట్టి ఇంగ్లీషే కావాలంటారు. కావాలన్నప్పుడు ఏమవుతుంది, తెలుగు మీడియం ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు.
వాళ్ళు ఇబ్బంది పడతారుగా. తెలుగు కంపల్సరీ ఉండాలి ఫస్ట్. మన తెలుగు రాష్ట్రం కాబట్టి తెలుగు ఫస్ట్ ఉన్న తర్వాత ఇంగ్లీష్ తర్వాత పెట్టుకోండి. ఏ లాంగ్వేజ్ అయినా తర్వాత పెట్టుకుంటే మంచిది. తెలుగు ప్రాధాన్యం ఇచ్చి తర్వాత ఇంగ్లీష్ ప్రాధాన్యం ఇచ్చినా ఎటువంటి ఇబ్బంది లేదు. తెలుగు అయితే తెలుగు రాష్ట్రం కాబట్టి తెలుగు కంపల్సరీ ఉండాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.